గవర్నమెంట్ నుండి ఒక న్యూస్ అయితే వచ్చింది. ఏంటంటే అది 1500 గురించి. ఏంటంటే రేషన్ బియ్యం ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకి 1500 నిలిపివేయడం జరుగుతుంది. అది ఏ నెల నుంచి ఏ నెల వరకు ఎంతమందికి అది నిలిపివేయడం జరిగింది వివరాలు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు పోయేదేం లేదు. అలాగే కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ నొక్కండి. దాని ద్వారా లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అది కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీకు మంచి బెనిఫిట్స్ వెంటనే అందుతాయి. వీడియోని ఎక్కడ కట్ చేయకండి. వీడియోని కట్ చేయడం వల్ల నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాదు. ఈ ఏడాది అంటే 2020 జనవరి నుంచి మార్చి వరకు వరుసగా 3 నెలలు అంటే 4.50 అంటే 4.5 లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్డు ఉండి కూడా రేషన్ తీసుకోలేదు ఫ్రెండ్స్. సో కార్డు ఉండి కూడా రేషన్ తీసుకోకపోవడం అది గవర్నమెంట్ దృష్టికి అనేది వెళ్ళింది. వారిని గుర్తించింది ఎవరెవరు తీసుకోలేదని. వారికి ప్రభుత్వం తరఫున అందజేస్తున్న 1500 సహాయాన్ని ఏదైతే ఉందో అది వెంటనే స్టాప్ చేసింది, నిలిపివేసింది. సో దీని ద్వారా పౌర సరఫరాల శాఖకు 67 కోట్ల మిగులు వచ్చింది. అంటే 67 కోట్లు వాళ్ళ ఖజానాలో అక్కడే ఉండిపోయినాయి ఫ్రెండ్స్. రాష్ట్రంలో సుమారు 87.54 లక్షల కుటుంబాలు ఉంటే అందులో 3 నెలలుగా రిజిస్ట్రేషన్ తీసుకొని కుటుంబాలు ఒక్కో నెలలో ఒక్కో సంఖ్య ఉన్నది. అంటే హెచ్చుతగ్గులు అనేవి ఉన్నాయి. 3 నెలలుగా రిజిస్ట్రేషన్ తీసుకొని కుటుంబాల సంఖ్య ఒక్కోలాగా ఉందన్నమాట. సో రేషన్ కార్డుదారుల కుటుంబాలకు కరోనా నేపథ్యంలో 1500 అందిస్తారు. ఈ 1500 ఆర్థిక సహాయాన్ని వెంటనే నిలిపివేయడం జరిగింది. ఏవైతే కుటుంబాలు 3 నెలలుగా రేషన్ తీసుకోలేదో వాళ్ళకి స్టాప్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఇచ్చే సహాయం తొలి విడతలో 74 లక్షల మందికి ఇచ్చారు. అలాగే రెండో విడతలో ఏంటంటే 5.21 లక్షల మందికి పంపిణీ చేశారు. మూడో విడతలో మరో 3 లక్షల మందికి 45 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట. మరో 100,000 కుటుంబాలకి బ్యాంకుల్లో డబ్బు వేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. సో ఈ కుటుంబాలన్నీ పోను మరో 4.50 లక్షల కుటుంబాలు పూర్తిగా రేషన్ తీసుకొని ఉన్నాయి. వీరి 1500 ఇవ్వకూడదని గవర్నమెంట్ తరఫున నిర్ణయించినట్లు తెలిసింది పౌర సరఫరాల శాఖ. ఎందుకంటే రేషన్ బియ్యం వీరికి అవసరం లేదని తెలుస్తుంది స్పష్టంగా. అంటే 3 నెలల నుంచి తీసుకోలేదంటే వీళ్ళకి రేషన్ బియ్యం అంటే ఏదైనా కారణాలు ఉంటే 1 నెల తీసుకోరు, 2 నెలలు తీసుకోరు. సో సీరియల్గా 3 నెలలు ఎందుకు తీసుకోలేదంటే వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే బియ్యం అవసరం లేవని స్పష్టంగా తెలుస్తుందని వాళ్ళు మెన్షన్ చేశారు. గవర్నమెంట్ ఇచ్చే బియ్యం అవసరం లేనప్పుడు అట్లాంటప్పుడు గవర్నమెంట్ సహాయం ఎందుకు అని పౌర సరఫరాల శాఖ వీళ్లను లబ్ధిదారుల ఎరువేత కార్యక్రమంలో 4.50 లక్షల మందిని గుర్తించడం జరిగింది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రావు మిగతా అంటే మరి తర్వాత దాని గురించి అప్డేట్ ఏమి ఇస్తారు, ఎట్లా ఉంటుందనే విషయాన్ని నేను ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తాను. మీకు ఎవరైనా ఇంకా 1500 రాని వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీకు గనక హోల్డ్లో ఉంటే కనుక హోల్డ్లో ఉందని, లేదంటే బ్యాంక్లో క్రెడిట్ అయితే కనుక క్రెడిట్ అయిందని, లేదంటే మీరు ఆల్రెడీ అకౌంట్ నుండి తీసుకొని ఉంటే కనుక తీసుకున్నట్టుగా మీరు ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే మెన్షన్ చేయండి, నేను తప్పకుండా చెక్ చేస్తాను, మీ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేస్తాను. సో దీన్ని బట్టి చూస్తే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా రేషన్ బియ్యం అనేది ప్రతి నెల తీసుకోవాలి. తీసుకుంటేనే మీకు గవర్నమెంట్ నుంచి అందే బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా అందడం జరుగుతుంది. లేదంటే ఇట్లాంటి ప్రాబ్లంలో ఇరుక్కోవాల్సి వస్తుంది. మీరు ఒకవేళ ఎక్కడికైనా వలస వెళ్ళి పని చేసుకుని బతకాల్సి వచ్చినప్పుడు అక్కడ బయోమెట్రిక్ ద్వారా కూడా తీసుకునే సౌకర్యం ఉన్నది. అంటే ఇప్పుడు ఏం రీజన్ చెప్పడానికి లేదు. అంటే మేము వేరే ఊరు వెళ్ళాం కాబట్టి తీసుకోలేకపోయాము, మేము దూరంలో ఉన్నాము, ఇట్లాంటివి ఏం చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు కరెక్ట్గా 4.50 లక్షల లబ్ధిదారులకు ఈ తీసుకోలేదు రేషన్ బియ్యాన్ని 3 నెలలుగా తీసుకోవట్లేదని గుర్తించి దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఎక్కడున్నా సరే ఏ పని చేస్తున్నా సరే దాదాపు రేషన్ బియ్యం తీసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఒక రైస్ అనేది ఓన్లీ రైస్ వండడానికి కాకుండా ఇంకా చాలా పద్ధతుల్లో యూజ్ చేయొచ్చు కాబట్టి దాన్ని అలా యూటిలైజ్ చేయడానికి తినడానికి ట్రై చేయండి, అంతేగాని తీసుకోకుండా ఉండొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.
కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వెంటనే పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.